साक्षी अगस्तेश्वर स्वामी देवस्थान वाड़पल्ली पुण्यक्षेत्र वाड़पल्ली पूर्वकाल लिंगाकारण्य अगस्त्य महामुनि పూర్వకాలంలో అగస్త్య మహాముని శివకేశవులు ఇద్దరిని కూడా ఒక కావుల్లో తీసుకొని ఇక్కడ ప్రతిష్ట చేసిండు. అగస్త్య మహాముని శివకేశవులు ఇద్దరిని ఇక్కడ ప్రతిష్ట చేసిన తర్వాత ఈ అగస్త్య మహాముని ప్రతిష్ట చేసిన తర్వాత ఈ స్వామి మీద ఒక పెద్ద పుట్ట మొలిచింది. కొన్ని వందల సంవత్సరాలు ఆ పుట్టలో ఉన్నాడు శివుడు. తర్వాత రెడ్డిరాజుల ప్రభుత్వం వచ్చింది. ఆ రెడ్డిరాజుల ప్రభుత్వంలో పుట్టను మొత్తం కూడా తొవ్వి ఈ దేవాలయం కట్టింది. రెడ్డిరాజుల ప్రభుత్వంలో కట్టిన గుడిది 600 సంవత్సరాలు ఈ దేవాలయం నిర్మించి రెడ్డిరాజుల ప్రభుత్వంలో కట్టిన గుడి. తర్వాత ఓ బోయవాడు పక్షిని వేటాడుకుంటా వస్తాడు. బోయవాడు పక్షిని వేటాడుకుంటాను వస్తే ఆ పక్షి వచ్చి ఈశ్వరుడిని తట్టునా తన్నుతుంది. అప్పుడు బోయవాడు పక్షిని చంపబోతాడు. అప్పుడు బోయవాడికి శంకరుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమని అడిగిండు. స్వామి నాకు ఆహారం కావాలన్నాడు బోయవాడు. నీకు ఆహారం కావాల్సింది పక్షి నా తాడుకుంటుంది, నన్ను శరణు చూసిన పక్షి నీకు ఇవ్వను, ఆ పక్షి బదులు తల మాంసం ఇస్తా తీసుకోమన్నాడు శంకరుడు. అప్పుడు బోయవాడు శంకరుడి యొక్క మెదడు ఈశ్వరుడి యొక్క మెదడు ఇట్లా 10,000 పెట్టి ఈశ్వరుడి యొక్క మెదడు లాక్కున్నాడు. ఇప్పుడైతే బోయవాడు ఆ శంకరుడి మెదడు లాక్కుండ్రు. ఇంటి నుంచి ఆ గంగ ప్రత్యక్షమైంది. అప్పటి నుంచి అక్కడ నీళ్ళయ్యి తీస్తే వస్తాయి, తీయకపోతే అట్లే ఉంటాయి. పైకి మాత్రం పొంగిరావు నీళ్ళయ్యి. తర్వాత ఈ గంగ ఎక్కడి నుంచి వస్తుంది, బెళమెంతాలుతుందని ఒకప్పుడు ఆదిశంకరాచార్యుల వారు ఇక్కడ పరీక్ష చేశారు. ఒక ఉద్ధరణకి ఒక చెంచాకి దారం కట్టి ఆ బెళంలో వదిలిండు. ఆ దారం మొత్తం అయింది, ఆయనకి ఎక్కడికి అంత దొరకలేదు. మళ్ళీ దారం మొత్తం కూడా పైకి లాగేసరికి ఆ ఉద్ధరణి కోసం ఒక విధమైన రక్తం మరకలు వచ్చినాయి. అప్పుడు స్వామి భగవంతుని పరీక్షించకూడదని ఆయన దానికి తగిన శాంతులు చేసిపోయినట్టు ఇక్కడ శాసనంలో రాసిండు. 6,000 సంవత్సరాల క్రిందం అగస్త్య మహాముని ఈశ్వరుని ప్రతిష్ఠ చేసినట్టు ఈయన పేరు మీనాక్షి అగస్త్యేశ్వర స్వామి అని స్వామివారి యొక్క తల